గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున పట్టభద్రులు ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. సాయంత్రం 3 గంటల వరకు 57% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఫైనల్ పోలింగ్ శాతాన్ని కాసేపట్లో ఈసీ అధికారికంగా ప్రకటించనుంది. 3 ఉమ్మడి జిల్లాలోని 605 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగియడంతో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. శేఖర్, గుడ్ ఈవినింగ్ అనిల్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకు అంటే ఇప్పుడే ముగిసింది. ఎవరైతే ఓటర్లు ఉన్నారో 4 గంటలకు ముందుగా వచ్చిన వాళ్ళందరినీ కూడా లోపలికి అనుమతించారు. ఇక 4 గంటల తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఆ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేకుండా గేటును క్లోజ్ చేశారు. మనం ఒకసారి విజువల్స్లో చూడవచ్చు, అక్కడ పోలీస్ సిబ్బంది వెంటనే 4 o'clock ఏదైతే ఎన్నికల నిబంధనల ప్రకారం 4 గంటల వరకు సమయం ఉందో ఆ 4 గంటల వరకే లోపలికి రావాలని చెప్పేసి చెప్పుకొచ్చారు. క్లోజ్ కూడా చేశారు. మరోవైపు అర్బన్కు సంబంధించి పెద్ద ఎత్తున ఓటర్లు ఉదయాన్నే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడ కూడా అర్బన్కు సంబంధించిన పోలింగ్ కేంద్రాల్లో పెద్ద అడావిడి లేదు. కానీ రూరల్ ప్రాంతాలకు వచ్చేటప్పటికీ కూడా ఉదయం నుంచి సాయంత్రం కాలం మధ్యాహ్నం వరకు కూడా కొంత మందకూడిగా ఓటింగ్ ప్రక్రియ సాగింది. కానీ సాయంకాలం అంటే మధ్యాహ్నం 2 గంటల తర్వాత పెద్ద ఎత్తున ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మండల కేంద్రాల్లోనే పోలింగ్ కేంద్రం పెట్టడంతో అందరూ కూడా బారులు తీరారు. దాంతో పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా క్యూ లైన్లో ఉన్నారు. ప్రస్తుతం మనము బోయవాడలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ నల్గొండ మండలానికి రూరల్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి తమ ఓటకును వినియోగించుకునేందుకు బారులు తీరారు. దాంతో దాదాపు 4 గంటల ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ టైం అయినా కానీ వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నది ఎన్నికల కమిషన్. దానిలో భాగంగానే పెద్ద ఎత్తున ఇక్కడే కాదు, ఇంకా ఇతర ప్రాంతాల్లో కావచ్చు, మండల కేంద్రాల్లో కావచ్చు, ఆ ఓటర్లు తమ ఓటకును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున అయితే క్యూ లైన్లో కనిపిస్తున్నారు. దాదాపు ఎంత టైం పడుతుంది అని మాట్లాడదాం సార్. ఎంత టైం పడుతుంది సార్? నేను 250కి లైన్లో ఉన్నా, మేబీ ఇంకొక 1.5 అవర్ పడుతుండొచ్చు అని నేను ఎక్స్పెక్టేషన్ చేస్తున్నా. మరి ఈ ఒక్క బూత్ ఎందుకు ఇంత లైన్ ఉందో అర్థం కావట్లేదు. మరి ఓటర్స్ని ఎక్కువ అలాట్ చేశారా యూపీఎస్కి, లేకపోతే రావడం లేట్ అవుతుందా, లేకపోతే లోపల 52 మంది క్యాండిడేట్స్ ఎలక్షన్లో పార్టిసిపేట్ అవుతున్నారు కాబట్టి ఆ ఫోల్డింగ్ చేయడము లేట్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు. మొత్తాన్ని మాత్రము గంటసేపు లైన్ నిలబడ్డా, ఇంకొక 2-2.5 గంటలు పడుతుండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఇంకా 2 గంటలు అయినా కానీ మీరైతే వెయిట్ చేస్తారు కదా? తప్ప సార్, తప్పకుండా ఉంది. ఎందుకంటే ఇది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ కాబట్టి అవకాశం ఉన్నది కాబట్టి ఆ ఓటును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో లైన్లో నిలబడ్డాను. ఆ ఓటు వేసిన తర్వాతనే బయటికి వెళ్తాను నేను. ఇంకా ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము ఇక్కడ నల్గొండ లోకలే, భాగ్యనగర్ కాలనీ, సాగర్ రోడ్, ఎస్ఎల్బిసి. ఓకే, ఎంత టైం అయింది వచ్చి? 1.5 గంటలు అయింది ఇప్పటికి. ఓకే, ఇంకో 1.5 గంటలు పట్టవచ్చు. ఓకే, వెయిట్ చేస్తున్నారు? వెయిట్ చేస్తాము, ఓటు హక్కు వినియోగించుకునే వెళ్తాం. సో ఇది మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 463,339 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లలో దాదాపు లాస్ట్ 2021లో ఎన్నికలు జరిగినప్పుడు దాదాపు 74% పోలింగ్ జరిగింది. ఈసారి కూడా ఇప్పటి వరకు 70% పోలింగ్ జరిగింది. ఇక పూర్తిగా 4 గంటల తర్వాత ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళంతా కూడా ఓటకు వినియోగించుకున్న తర్వాత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా తనకు పూర్తిగా డేటా వస్తుంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్, 3 ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో 12 జిల్లాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా 34 అసెంబ్లీ స్థానాలు, 5 పార్లమెంటు స్థానాల్లో పోలింగ్కు సంబంధించి ఇప్పటికే అంటే ఎవరైతే ముందు ఓటర్లు 4 గంటల ముందు వచ్చారో వాళ్ళందరూ కూడా ఓటర్కు వినియోగించుకునే విధంగా మాత్రం అవకాశం ఇచ్చారు. మరోవైపు ఎక్కడైతే క్లోజ్ అవుతుందో బ్యాలెట్కు సంబంధించి క్లోజ్ అయిన దగ్గర సీజ్ చేసిన తర్వాత ఏదైతే స్పెషల్ వాహనం ఉందో వాహనంలో ఎస్కార్ట్ ద్వారా ఇక్కడికి తరలించే విధంగా వరంగల్ కావచ్చు, ఖమ్మం, నల్గొండకు సంబంధించి ఎక్కడైతే ముందుగా పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుందో అక్కడి నుంచి ఎస్కార్ట్ ద్వారా జీపీఎస్ పెట్టి ఆ వాహనానికి జీపీఎస్ పెట్టి మరి ఇక్కడికి తీసుకువచ్చే ఇప్పటికే అధికారులకు సూచనలు చేశారు. దానిలో భాగంగా కొన్ని చోట్ల పూర్తయింది, పూర్తయిన దగ్గర సీజింగ్ జరుగుతుంది. సీజింగ్ జరిగిన తర్వాత రాత్రి సమయం కల్లా ఇక్కడైతే కౌంటింగ్ కేంద్రానికి ఉంటుందో కౌంటింగ్ కేంద్రానికి తరలించే విధంగా అధికారులు కూడా ఇప్పటికే సూచనలు చేశారు. దానికి సంబంధించి కూడా పూర్తవుతుంది. ఎక్కువ కూడా రూరల్ ప్రాంతాలకు వచ్చేటప్పటికీ మాత్రం అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఓటర్లంతా కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొంత రాలేదు, కానీ మధ్యాహ్నం తర్వాత ఒకేసారి రావడంతో క్యూ లైన్లో నిలబడడం, ఆ గంటల తరబడి నిలబడి కూడా వాళ్ళ ఓటర్ను వినియోగించుకునే పనిలో ఉన్నారు. ఇంకా ఇతర ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో ఓటర్లు, లేకపోతే వివిధ పనులలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొంత ఆలస్యమైంది. సో 2 గంటల తర్వాతనే ఇక్కడ మొత్తం కూడా క్యూ లైన్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా మరోవైపు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మొత్తం 52 మంది అభ్యర్థులు
పోటీలో ఉన్నారు. 52 మంది అభ్యర్థులు, 605 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. గతంతో పోలిస్తే ఈసారి మాత్రం పోలింగ్ స్టేషన్లను కూడా పెంచారు. గతంలో 500కు పెంచుకుంటే, కానీ ఈసారి 605 పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఓటర్ల సంఖ్య కొంత తగ్గింది లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ, కానీ ఇప్పుడు మళ్ళీ పోలింగ్ స్టేషన్లు పెరగడంతో కూడా కొంత రూరల్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేటప్పటికి మాత్రం కొంత ఎక్కువ లైన్ ఉంది, కానీ టౌన్లోకి వచ్చేటప్పటికి మాత్రం కొంత తగ్గువ ఉంది. దాంతో ఈజీగా వాళ్ళు తమ ఓటకు వినియోగించుకుంటారు. ఒకసారి చూద్దాం, ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మేడం, ఎంత టైం పడుతుంది అంటే? టైం అంటే రూరల్ హర్బల్ రండి ఇక్కడ ఎక్కువ, ఈ వాళ్ళు ఎక్కువ ఉంది కాబట్టి టైం బాగానే అది. ఉదయం నుంచి ఇదే రష్, ఇట్లా అసలు తగ్గను కూడా తగ్గలేదు లైను. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మరి మేము ఉదయం 11 o'clock వేసాను, ఇప్పుడు మా వారు వేస్తున్నారు వచ్చాయి. పోలింగ్ మాత్రం చాలా బాగా జరుగుతుంది ఇక్కడ, ఎలాంటి నిశ్శబ్దంగా ప్రశాంతంగా అయితే అవుతుంది. సో ఇది ప్రధానంగా కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, అభ్యర్థులు సంబంధించి ఎన్నికలకు సంబంధించి ప్రచారం ఎంత స్పీడప్ చేశారో, అదేవిధంగా ప్రతి ఓటును కూడా అంతే కీలకంగా పరిగణించారు. దానిలో భాగంగానే అందరినీ కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు ఓటకు వినియోగించుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కాల్స్ చేయడం, అదేవిధంగా వాళ్ళని రప్పించే ప్రయత్నం చేయడం, ఓటకును వినియోగించుకునే విధంగా చెప్పడంతో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తమ ఓటకును వినియోగించుకునే దాంతో కొంత బారులు తీరుతున్నారని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి కొంత ఇంకా పెరిగే అవకాశమే ఉందని చెప్పేసి అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. అంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం ఎప్పుడైతే ఎలక్షన్లోకు 74% అయింది, కానీ ఈసారి ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పటికే అంటే గతంలో దాదాపు 20,000 పైచిలుకు ఓట్లు చెల్లని ఓట్లుగా మురిగిపోయినాయి. అంటే వాళ్ళకు పూర్తి స్థాయిలో అవగాహన లేక కొంత చెల్లని ఓట్లుగా ఉన్నాయి. దాంతో ఈసారి కొత్తగా వాళ్ళు బ్యానర్లు కట్టి ఓటకు ఎట్లా వినియోగించుకోవాలి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కూడా పూర్తిగా ఓటర్లకు అవగాహన కల్పించే విధంగా ఇక్కడ బ్యానర్లు కూడా కట్టి మరీ వాళ్ళకు అవగాహన కల్పిస్తున్న పరిస్థితి. మొత్తానికి అయితే ఈ నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం ఇప్పుడు ముగిసే టైం వరకు కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. మరోవైపు ఎవరైతే ప్రధాన పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మారు మల్లన్న, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి, అదేవిధంగా అశోక్ గౌడ్ ఇండిపెండెంట్గా చాలామంది ఇండిపెండెంట్లు కూడా ప్రతి పోలింగ్ బూత్లను తిరుగుతున్నారు. ఎక్కడైనా పోలింగ్ బూత్లలో ఏదైనా చిన్న ఓటర్ల నుంచి కంప్లైంట్ వస్తే కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు, అక్కడ ఉన్న అధికారులకు చెప్పి వాటిని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ప్రశాంతంగా అయితే ఓటింగ్ ప్రక్రియ ముగిసిందనే చెప్పుకోవచ్చు. రూరల్ బ్యాక్గ్రౌండ్లో మాత్రం పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. వాళ్లకు ఇంకా 2 గంటలు సమయం పట్టే అవకాశం ఉంది. 8 గంటలకెల్లా అన్ని ప్రాంతాల్లో టోటల్గా క్లోజ్ అయ్యి అక్కడ ఉన్న సీజింగ్ చేసిన తర్వాత ఆ బ్యాలెట్ పేపర్లను ఏదైతే కౌంటింగ్ హాల్కు కేంద్రం ఉన్నదో, అక్కడ భద్రపరిచే స్థలం ఉందో అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారని